తిరుమల శ్రీవారిని రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్ దర్శించుకున్నారు. ఎంపీకి ఆలయ అధికారులు స్వాగతం పలికి పట్టు వస్త్రంతో సత్కరించారు. అదేవిధంగా ఆయనకు స్వామివారి దర్శన ఏర్పాట్లు కల్పించారు. దర్శన అనంతరం ఎంపీకి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం నిజంగా పౌర్ణమి రోజున మహాభాగ్యం కిందన భావిస్తున్నాము. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు మీటింగ్ కూడా ఉంది. దేశానికి మనకి ఏ రకంగా అయితే గోవులు మనకి హిందూ సాంప్రదాయాన్ని ఇంకా పెంపొందించే విధంగా ఈరోజు తీర్మానం కూడా గోవుల్ని ఒక దేశ యానిమల్ కిందన నేషనల్ యానిమల్ కిందన ప్రకటించాలి అని ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మీటింగ్లో తీర్మానం కూడా చేయబోతున్నారని తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జరగడం వలన మన రేపన్న రోజున పార్లమెంట్లో కూడా ఈ యొక్క ప్రస్తావనని ఖచ్చితంగా జీరో ఓవర్లో తీసుకుని రావడం జరుగుతుంది. అదేవిధంగా మా పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ప్రతిపాదన పార్లమెంట్లో కూడా పెట్టించడం కూడా జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మనకి గోవు ఏ రకంగా ఎంత పుణ్య మనకి సాంప్రదాయంగా ఏ రకంగా అయితే ఉందో అన్ని రకాలుగా కూడా దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా ముందుకు వెళ్ళబోతున్నాము. గోవుల యొక్క పరిరక్షణ కూడా ప్రతి ఒక్క మానవాళికి కూడా చాలా చాలా ముఖ్యమని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ